హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను జయంతి వెల్కమ్ టు చిత్తూరు జయ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో మన పూర్వీకులు రెగ్యులర్గా చేసుకొని తాగి అంబలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది సమ్మర్లో తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి చాలా చలువ చేస్తుంది ఒంటికి ముందుగా నేను ఒక బౌల్లోకి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నామండి ఇందులోకి కొంచెం కళ్ళు యాడ్ చేసుకోవాలి ఇందులోకే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి ఇది మా మదర్ చేస్తుందండి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక ఎయిట్ అవర్స్ ఎయిట్ టు నైన్ అవర్స్ దీన్ని పక్కన పెట్టేసేయాలండి ఇది బాగా పులియాలి పిండి చూడండి పిండి పులిసిన తర్వాత ఎయిట్ అవర్స్ తర్వాత ఇలా ఉంది ఇలా పులియబట్టి చేసుకోవడం వల్ల చాలా హెల్త్కి మంచిది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి ఇందులోకే ఒక ఎయిట్ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎనిమిది తమ్ తొమ్మిది గ్లాసులు వాటర్ పడుతుంది ఈ వాటర్ బాగా మసాలా కాగనివ్వాలండి వాటర్ బాగా కాగిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు పిండికి హాఫ్ కప్ రైస్ తీసుకున్నానండి ఈ హాఫ్ కప్ రైస్ని బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టాను ఇప్పుడు దీన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎసురులోకి చాలామంది పిండితోటే చేసుకుంటారండి అంబలి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా చేసుకుంటారు మేమైతే ఇలానే చేసుకుంటామండి కొంచెం బియ్యం బాగా ఉడకాలి బాగా మెత్తగా ఉడికేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో అయితే రెగ్యులర్గా చేసుకునే వాళ్ళండి పొద్దున మధ్యాహ్నం ఇదే తీసుకునే వాళ్ళు సమ్మర్లో నైట్ ఒక్కటి డిన్నర్ చేసుకునే వాళ్ళు అంత రెగ్యులర్గా వాళ్ళు హెల్త్కి చాలా మంచిది అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు చూడండి రైస్ బాగా ఉడికింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని పోసేసుకొని ఉండలు కట్టకుండా వెంట వెంటనే బాగా కలుపుకోవాలండి చూడండి ఈ స్ట్రక్చర్లో ఉండాలి అప్పుడే మనకు అంబలు అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులియబెట్టిన వల్ల వచ్చే బ్యాక్టీరియా హెల్త్కి చాలా మంచిది కొంతమంది పిండితోనే చేసుకుంటారు ఇలా రైస్తో కూడా చేసుకోవచ్చు చూడండి పిండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలండి ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ ఉండాలండి ఈ అంబలి చూడండి ఓవర్ నైట్ ఉన్న తర్వాత మనం కావాల్సినంత తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇందులోకే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పెరుగు మనకు కావాల్సినంత వే వేసుకోవచ్చండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మెత్తగా ఈ అంబలిలో పిండి నానాలండి ఎయిట్ అవర్స్ పిండిని పులియబెట్టాలి నైట్ మనం రైస్ ఇంకా పిండిని కలిపి పెడతాం కదా అది ఓవర్ నైట్ ఉండాలి ఇలా కలిపేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిమిరతరుగు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ